పంచాయతీ ఎన్నికల పోరికి పల్లెలు సర్వసిద్ధమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా సామలకోట మండలాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ నామినేషన్లను అచ్చంపేట పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు సమర్పించారు. ఈ సందర్భంగా అచ్చంపేట పోలింగ్ కేంద్రాన్ని ఎలక్షన్ అబ్జర్వర్ అరుణ్ కుమార్, రిటర్నింగ్ అధికారి సుశీల పరిశీలించారు. అచ్చంపేట, గొంచాల, పనసపాడు, నవ్వర తదితర గ్రామాల నుంచి అభ్యర్థుల నుండి వచ్చిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్పంచ్ పదవులకు సంబంధించి 22 మంది దాఖలు చేయగా, వార్డు మెంబర్స్ కి 172 మంది నామపత్రాలు అందించారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 4 సర్పంచ్ 10 వార్డు నెంబర్లు విత్డ్రా చేసుకున్నారని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫైనలిస్టు పంచాయతీ దగ్గర పెడతారని అధికారులు తెలిపారు. నా సామకోట మండలం నుంచి మాట్లాడుతున్నానండి. 4 పంచాయతీలు నాకు ఇవ్వడం జరిగింది. మొదటిది అచ్చంపేట, గొంచాల, నవర, పనసపాడు. ఈ 4 పంచాయతీల నుంచి నాకు సర్పంచ్, 22 సర్పంచ్లు వచ్చారండి, 172 వార్డు నెంబర్లు వచ్చాయండి. మరి ఇంతవరకు దాకా ఈరోజు మరి 3 గంటల దాకా విత్డ్రాలు ఉన్నాయి. 3 గంటల దాటిన దగ్గర నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకి గుర్తులు కూడా కేటాయించడం జరుగుతుందండి. ఇప్పుడు దాకా ఇత్తిరాలండి, సుమారుగా చెప్పగలను, 4 సర్పంచ్లు అయ్యారండి, 10 మంది వార్డు నెంబర్లు అయ్యండి, 4 పంచాయతీలు కలిపండి.